హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫిఫ్త్ వీక్ నామినేషన్ ప్రాసెస్లో నిన్న నామినేట్ అయిన ఇంటి సభ్యులు 7 మెంబర్స్ ఉండగా ఇక ఈరోజు కొన్ని టాస్కుల ద్వారా కొంతమంది స్వాప్ అవడం జరిగింది. సో ఇక్కడ 2 మెంబర్స్ స్వాప్ అయ్యారు, వారి ప్లేస్లో ఇంకొక 2 వచ్చారు. ఇక్కడ అశు ప్లేస్లో తేజు వస్తే మహేష్ ప్లేస్లో బిందు వచ్చింది. సో టోటల్గా 7 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు. ఇక ఈ వారం ఓటింగ్ రిజల్ట్స్ చూసుకుంటే, అంటే ఇప్పుడే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినాయి కాబట్టి మనకి తెలుసు ఆల్రెడీ బిందు టాప్ 1 ప్లేస్ లో ఉంటుంది అని. బిందు సెకండ్ వీక్ నుంచి నామినేట్ అవుతున్నప్పటికీ కూడా తనైతే ఫస్ట్ ప్లేస్ లోనే కొనసాగుతూ ఉంది. ఇక శివ అయితే సెకండ్ ప్లేస్ లో ఉంటున్నాడు, తనకి కూడా మంచి ఓటింగ్ వస్తూ ఉంది. ఇక థర్డ్ ప్లేస్ లో అరియానా ఉంది. శివ అరియానా వీరిద్దరు కూడా ఆల్మోస్ట్ నామినేషన్స్ లో ఉన్నారు. ఇక నెక్స్ట్ ప్లేస్ లో అయితే తేజస్వి ఉండవచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం నామినేషన్స్ లో ఉన్నప్పుడు తను 4-5 ప్లేసెస్ లో ఉండింది కాబట్టి ఈసారి కూడా 4th ప్లేస్ లో ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ మిత్రా శర్మకి కూడా ఓటింగ్ బాగా వస్తుంది. సో మిత్ర ఏమన్నా తేజును క్రాస్ చేస్తుందో చూడాలి. ఇక మిత్ర అయితే 5th ప్లేస్ లో ఉండే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ 6th ప్లేస్ లో అనిల్ ఉండవచ్చు. అనిల్ కి గానీ ఈసారి మంచి ఓటింగ్ వస్తే మిత్ర ఆర్ తేజస్వి వీరిద్దరిలో ఎవరో ఒకరు డేంజర్ జోన్ లోకి రావడం జరుగుతుంది. ఇక శ్రవంతి మనందరం ఎక్స్పెక్ట్ చేసిందే, ఇక్కడ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయిన తర్వాత శ్రవంతి డేంజర్ జోన్ కి వస్తుంది అని. ఇక అందరు కూడా ఎక్స్పెక్ట్ చేసేది అదే, తను ఈ వారం తప్పకుండా ఎలిమినేట్ అవుతుందని. కానీ అజయ్ అఖిల్ వీరిద్దరు ఓటింగ్ అని వస్తే మాత్రం తను సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వారం ఓటింగ్ ఆర్డర్ అయితే ఇలా ఉండబోతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఎవరు ఏ పొజిషన్ లో ఉంటారు, ఇక డేంజర్ జోన్ లో ఎవరు ఉంటారు అనేది మీ ఒపీనియన్ ని కూడా నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, అలాగే ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.